నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రూపం కాత్యాయని దేవి. శ్రీ దుర్గాదేవి అవతారాలలో ఆరవ రోజు కాత్యాయని. కథ నామకుడైన మహర్షి కుమారుడు కత్య మహర్షి. ఈ మహర్షి పేరునే కత్య గోత్రంగా కూడా మనము పిలువబడుతుంది. ఈ కత్య గోత్రజ్ఞుడైన కత్యాయన మహర్షి ఇంత పుత్రికగా అవతరించినది అందువలనే ఈమెకు కాత్యాయని అని పేరు. ఒకనొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వముతో వరగర్వముతో ముల్లోకాలను బాధిస్తుండగా వాని దుండగాలకు వేసారినట్టి దేవతలు మునులు అందరూ కలిసి వాడి దుశ్చర్యలను అణచమని బ్రహ్మదేవునికి విన్నవించుకుంటారు. బ్రహ్మ వారందరినీ వెంట తీసుకొని హరిహరులు ఉన్న చోటుకి వెళ్ళి శరణు వేడుతారు. అప్పుడు హరిహరులు ముఖ ప్రదేశాల నుంచి కోటి సూర్యకాంతులతో గొప్ప తేజస్సుని ఉత్పత్తి చేస్తారు. ఆ దేవతలంతా తమ తమ దివ్య శక్తులను ఆ తేజస్సులో నింపుతారు. ఆ మహా తేజస్సు స్త్రీ ఆకృతిని పొంది మహాశక్తిగా రూపుదాలుస్తుంది. ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షి చేత పూజలందుకొని సప్తమి అష్టమి నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమి నాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించింది. కాత్యాయన మహర్షి ఇంట వెలసినందున ఈమెకు కాత్యాయనిగా ప్రసిద్ధి పొందింది. కాత్యాయని రూపం దేదీప్యమానం. ఈమె దేహ కాంతి బంగారు ఛాయతో తలతల్లాడుతుంది. ఈమె చతుర్భుజి, నాలుగు చేతులు కలిగినటువంటిది. ఇరు చేతుల యందు వరద అభయ హస్తములు కలిగి ఇరు చేతులతో ఒక చేత ఖడ్గము మరి ఒక చేత పద్మమును ధరించినటువంటి తల్లి. కాత్యాయని వ్రతం అమోఘ ఫలదాయకం. కోరినటువంటి వరుని భర్తగా పొందటము, అవివాహితులకు వివాహం కావడము, కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. శ్రీ భగవాన్ని భర్తగా పొందటానికి రేపల్లెలోని గోపికలందరూ కలిసి కాత్యాయని వ్రతం చేసినట్లు భాగవతంలో చెప్పబడింది. వృషకాలమునందు యమునా నదిని చేరుకున్న గోపికలు నది ఒడ్డున సైకత ప్రతిమను చేసి కాత్యాయని దేవినిగా భావించి పూజలు చేసేవారు. నిశ్చల భావంతో యాదవ కాంతలు కాత్యాయని మాతను సేవించినారు. అప్పటి నుంచి గోకులానికి ఆది దేవతగా ఈ కాత్యాయని దేవిని కొలుచుకుంటున్నారు. ఈ దేవి శార్దూల వాహన. శరన్ నవరాత్రులలో ఆరవ రోజైన షష్ఠి రోజున ఉత్సవమూర్తిగా కాత్యాయని దేవిని అలంకరించి పూజిస్తారు. సంపూర్ణ విశ్వాసంతో ఉపాసించి వారికి ఈ మాత సులభంగా ప్రసన్నమవుతుంది. ఈ దేవిని పూజించే వారికి రోగ భయం కానీ శత్రుభయం కానీ సంతాపం కానీ ఉండదు. సమస్త విధాలుగా ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి కోటి జన్మల పాపాలను కూడా నశింపజేస్తుంది. ఈ మాతను పూజించటానికి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠించండి. చంద్రహోసోజ్వలాకరా చార్దూలావరవాహన కాత్యాయనై శుభం దద్ధై దేవీ దానవగతిని.